హలో ఫుడ్ లవర్స్, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. ఈరోజు వెరీ వెరీ స్పెషల్ వీడియో, మన తెలుగింటి మసాలా కారం. ఇది అమ్మ చేతి మరొక అద్భుతమైన రెసిపీ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా తయారు చేసింది చూసేద్దాం. వేసవికాలం రాగానే అమ్మ ఒక బకెట్ లిస్ట్ తయారు చేస్తుంది. అవి పచ్చళ్ళు, వడియాలు, ఇంకా ఈ కారం. ఇవన్నీ తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తుందన్నమాట. కారం పట్టించడానికి, మరలా పట్టించినా చేసే ప్రాసెస్ అంతా కూడా అమ్మ చాలా యునిక్గా చేస్తుంది. 4 కేజీల ఎండుమిరపకాయలు తీసుకుంది. పల్లెటూరు మిరపకాయలేమో మహా ఘాటు కొడుతూ ఉంటుందన్నమాట. అవే ఘాటు లేవని చెప్పి అంటుంది అమ్మ. పూర్వకాలం ఎండుమిరపకాయలు తీస్తే ఒళ్ళంతా మంటలు, ఆమడ దూరంలో ఉన్న వాళ్ళకు కూడా ఒళ్ళు భగభగలాడిపోతూ ఉండేంత ఘాటు ఉండేవంట ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఘాటంతా తగ్గిపోయింది అంటుందన్నమాట. అయినా కూడా అవి తీస్తున్నప్పుడు కూడా ఘాటు తెలుస్తుంది. ఇలా ఎండుమిరపకాయలన్నీ కూడా చాలా ఓపిగ్గా తొడుమలన్నీ తీసేసి ఎండలో ఎండబెడుతుంది. ఈ ప్రాసెస్ అనేది చేస్తేనే కారం చక్కగా ఉంటుంది అంటుంది. చాలామంది తొడుమలు తీయకుండానే కారం పొడి పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేస్తేనే కారం చాలా కమ్మగా ఉంటుంది అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. ఇలా 1 నుంచి 2 గంటల వరకు మంచి ఎండలో ఎండిన తర్వాత ధనియాలు 100 గ్రాములు 4 కేజీలకి తీసుకుంది. ఎందుకంటే ఎక్కువ ఘాటు లేవు కాబట్టి. అదే ఘాటుగా కనుక ఎండుమిర్చి ఉంటే ఇంకొంచెం ఎక్కువ ధనియాలు కూడా తీసుకోవచ్చు. అలాగే మెంతులు 50 గ్రాములు, అవి కూడా వేయించి పక్కన పెట్టేసుకుంది. వాటితో పాటే ఎండలో ఎండబెట్టిన ఎండుమిర్చిని మళ్ళీ ఇక్కడ వేయించుకుంటుంది. అన్నీ డ్రైగానే వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. దోరగా పెళ్ళపెళ్ళలాడుతూ చాలా వరకు ఎండిపోతుంది ఎండలో పెట్టినప్పుడే. సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఇలా కొంచెం కొంచెంగా మనం ఎండుమిర్చి మొత్తం కూడా డ్రై ఫ్రై చేసేసుకొని అన్నీ కలిపి మళ్ళీ ఇంకొకసారి ఎండలో పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అన్నీ కూడా పొయ్యి మీద చేసేస్తుంది. చాలా ఈజీగా, త్వరగా, ఫాస్ట్గా చేస్తుందన్నమాట. ఇది వడి కుదిరితేనే మనకంత ఫాస్ట్గా వస్తుంది. ఒక పక్కన మనకి ఘాటు వస్తూ దగ్గు వస్తూ ఉంటుంది, ఇంకొక పక్కన ఎండ, ఇంకొక పక్కన మంట, ఇవన్నీ కూడా తట్టుకుని చేయడం కూడా చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. లాస్ట్లో కొంచెం కల్లుప్పు కూడా దోరగా ఆవేడి మీదే వేయించేసుకుని మళ్ళీ మొత్తం ఒకసారి ఎండలో పెట్టేసుకోవాలి. ఇలా మ్యాక్సిమం డ్రై అయిపోయి పిల్లపిల్లలాడుతూ ఉండడం వలన కారం అమ్మ చేసింది 2 సంవత్సరాలైనా కూడా పురుగు పట్టదండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. మసాలా కారం పొడేమో ప్రతి కూర కూడా ఎంతో కమ్మగా తయారవుతుంది. అదే మా ఊర్లో మా ఇంటి దగ్గర ఉన్న కూరగాయలతోటి వంట చేసినప్పుడు ఆ కూర ఈ కారం తగలగానే మంచి సువాసనతోటి ఇల్లంతా కమ్మేస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో చేస్తే కారం పురుగు పట్టమన్నా అస్సలు పట్టే ప్రసక్తే లేదన్నమాట. ఇలా 2 రోజుల ప్రాసెస్ కారం పట్టించడానికి అమ్మ తీసుకుంటుంది. ఇలా మొత్తం ఎండబెట్టేసి మర పట్టించేసి రెడీ చేసేసిన తర్వాత ఉప్పు కూడా మిక్సీ పట్టేసి పౌడర్ ఫామ్లో వేసామనుకోండి బాగుంటుంది. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, బట్ కల్లుప్పు అనేది న్యాచురల్గా ఉంటుంది కదా, సో అది టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే వెల్లుల్లిపాయలు కూడా. ఇక్కడ కొలతల ప్రకారం వెల్లుల్లిపాయలు కానీ ఉప్పు కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 100 గ్రాములు తీసుకున్నా కూడా సరిపోతుంది. లేదు ఇంకా టేస్ట్ ఎక్కువ, కూరల్లో తక్కువ ఉప్పు వాడుకుంటాము అంటే ఇంకొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు. ఇవి కలుపుతూ ఉన్నప్పుడే స్మెల్ వస్తుంది. అసలు ఆ ఉట్టి కారంతోనే మనం అన్నం కలుపుకొని తినేయచ్చు అన్నమాట. అంత కమ్మగా ఉంటుంది. కొంచెం నూనె చుక్క వేసుకొని అన్నంలో కలుపుకొని ఈ కారం వేసుకొని తింటే చవిచొచ్చిన నోటికి జీవ వచ్చేస్తుంది అన్నమాట. అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఇదే ప్రాసెస్లో చేయండి. కారం అస్సలు పాడవదు. మంచి టేస్ట్ తోటి మీరు ప్రతి కూరని ఎంజాయ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ నాన్ వెజెస్లో. అసలు ఈ మసాలా కారం సపరేట్గా
ఎక్కడ అయిపోతుందో అని మేము పక్కన ఉంచుకుని ఓన్లీ నాన్ వెజ్కే వాడుతూ ఉంటాం అన్నమాట. మామూలు రెగ్యులర్ కర్రీస్కి మామూలుగా వాడుతున్నా కూడా ఇది స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఇంత చేసినా కూడా కారం ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటుంది కదా, సో లాస్ట్కి వచ్చినప్పుడు మేము సేవ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే నాన్ వెజ్లో అసలు ఎక్కడా తగ్గొద్దు టేస్ట్ అని చెప్పి అమ్మ కారంకి అలవాటు పడిపోయి, సో ఎట్ లాస్ట్ పసుపు కూడా కలిపేసుకోవాలి. మగవాళ్ళు తినే ఏ పదార్థమైనా కూడా పసుపు కంపల్సరీ కలపాలి అనేది ఒక నియమం. ఇలా పసుపు కూడా కొలత ప్రకారం మేము అవసరం లేదు, ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసేసి కారం రెడీ అయిపోయిన తర్వాత 8 జార్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. స్టోరింగ్ ప్రాసెస్ స్టీల్ జార్ మాత్రం అస్సలు వాడకండి, ఎందుకంటే కిలిమెక్కుతుంది, బెజ్జాలు కూడా పడిపోతుంది అన్నమాట. సో గ్లాస్ జార్ కానీ జాడీ కానీ ప్లాస్టిక్ కానీ వాడుకోండి, బాగుంటుంది. ఇలా చాలా అద్భుతమైన రీతిలో మన తెలుగింటి కారం మసాలా కారం ఎలా తయారు చేయాలనేది తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.